వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సత్యారెడ్డి. రైల్వేకోడు నియోజకవర్గం ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు సుమన్ టీవీ బృందం ప్రజల్లోకి వెళ్తుంది. 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేసి అని ప్రజల మనో అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని మార్పులు? ఎందుకంటే ఆయన వస్తేనే ఏమైనా డెవలప్మెంట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమి అభివృద్ధి లేదంటారా? మన మాకైతే కనపడలేదు. కనపడలేదు. ఎందువల్లండి? మీరు ఏమైనా జాబ్లో ఉన్నారా? లేదన్నా, అందుకోసమే అడుగుతున్నాను. Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. మీరు ఏం చేశారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశారు. ఫ్రీగా ఉన్నారా? ఇప్పుడు ఏదైనా టెంపరరీగా జాబ్స్ ఉన్నా? ప్రస్తుతానికి నాకు ఏం దొరకక నేను ఊరికే ఆడైన పోయి మార్కెటింగ్ అట్లా ఇట్లా తిరుగుతుంటాను. దానికోసం. మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? నాది అయిపోయి ఒక 3 ఇయర్స్ పైన అవుతుంది. 3 ఇయర్స్ పైన అయింది. అప్పటి నుంచి మీరు జాబ్స్కి ఏం అప్లై లేదు? ఇంకా కంపెనీస్ అన్ని ట్రై చేసిన ఏడా రాలే. ఇంకా హైదరాబాద్ పోయినాము, ఇంకా ఆడ లేదనేసి సరే ఇంకా ఊర్లోనే చేసుకుంటాను. మొత్తానికి నెక్స్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమైనా జాబ్స్ కానీ ఏమైనా వస్తాయనేసి మేము అయితే చూస్తున్నాం. ఏమని చూడాలనుకుంటున్నారు? ఎందువల్ల? మీకు ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఏమేమి వస్తున్నాయి? మీరు మార్పు ఏమి కోరుకోవట్లేదా? చంద్రబాబు నాయుడు ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? ఈయన ఇప్పుడే బాగుంటుంది. మా ఆయన సింగ్ కానీ అందువల్ల వచ్చేసి మీరు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏమి చూడాలంటారు? జగన్. ఇర్మిళ కూడా మేమే సీఎంగా అవుతాం అనేసి అని ఉంది. 5 ఏళ్ళ తర్వాత అవుతుంది అని. 5 ఏళ్ళ తర్వాత రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు చూడాలి? ముఖ్యంగా ప్రత్యేకంగా మీ సుమన్న వారికి ప్రత్యేక ధన్యవాదములు. రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్లో అఖండ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైనాడు 75 అనే ప్రత్యేక నినాదంతో రైల్వే నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలుపుతున్నాము. ఎందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు? మీకు ఇంటింటికి మీకు ఇప్పుడు పింఛన్ వస్తుందా? మీరు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఏమని చూడాలనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని మాకు ఈ పొడుగు నియోజకవర్గం అంతా కూడా మేము ఆశిస్తున్నాం. మాకు ఆటోలకి ఆయన వచ్చిన తర్వాత ఆటోలు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు మా సాయం చేస్తూ ఈ నవరత్న అనే పథకాలతో అన్ని విధాల ప్రజలకి ఉపయోగపడేటట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందంటారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉంటుందంటే రోడ్డు మీద ఎక్కలేని పరిస్థితి. ఒకప్పుడు ఆయన సీఎం అన్న రోజుల్లో రోడ్డు మీద ఎక్కలేని పరిస్థితి మా పరిస్థితి. అంత టీడీపీ వస్తుంది అనేసి అని ప్రజల్లో అవన్నీ మామూలు రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందువల్ల? ఇప్పుడు పథకాలు ఎన్ని ఇస్తా ఉన్నాడు కదా, రేపు ఆయన వస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత ఇస్తాడు. ఇవన్నీ అన్ని పథకాలు ఇస్తున్నాడు, నాడు నేడు ఇస్తున్నాడు, చదువుకొస్తున్నాడు, ఆరోగ్య ఇస్తున్నాడు, అన్నీ వస్తున్నాయి. ఇక్కడ తోటి పెన్షన్ ఇస్తా ఉన్నాడు అందరికి. ఇంకేం చేయాలా? ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది? వస్తే ఆయన ప్రభుత్వం ఆయన ఇష్టం, ఆయన ప్రోగ్రాం ఉంటుంది. ప్రజలకు మేలు అయ్యే అవకాశం ఉంటుందా లేదంటారా? ఒకవేళ ముఖ్యమంత్రిగా టీడీపీ గవర్నమెంట్ గారిని వస్తే 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ అనేసి అని వెనకళ్ళు వస్తున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం అంతా వస్తుంది? రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తారని. మళ్ళీ మీరు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? మార్పు జగన్ గారిదే మార్పు. చంద్రబాబు నాయుడు వస్తారని అంటున్నారు? అనుకుంటారు. మాకు నచ్చింది మేమైతే జగనే. మీకు ఇంట్లో పథకాలు అన్ని అందుతున్నాయా? అన్ని నచ్చినా. ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఉంటుంది అంటారు? సర్వేలు పెట్టేది ఇట్లా మాట్లాడిన వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. ఇట్లాంటి మాట ఇట్లా ఓపెన్ గా మాట్లాడిన వాళ్ళని ఇబ్బంది పెడతారు, గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే మేము ఆటో కూడా తిప్పుకోలేము. 2.5 సంవత్సరం ఆటో కూడా తిప్పుకోలేము చంద్రబాబు నాయుడు వస్తే. 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. దానివల్ల మీ అభిప్రాయం? చంద్రబాబు ఒక రోజు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఒకే ఒక రోజు కూడా ఆయన నుంచి ఏమి కాదు పవన్ కళ్యాణ్.
అది జరగదు. ఒక రోజు కూడా ఈ ముఖ్యమంత్రి పదవి గెలటం తలటం ఎగరేసి వచ్చేసి మాత్రానికి వచ్చేసి మా ముఖ్యమంత్రి వచ్చేసి ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆయనే కావాలి మాకు. మా ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ధర్మాపురము, కోడూరు, నిరుగులోడు కానీ, మేనాదోడు కానీ, ఎవరైనా కానీ మేము అంత ప్రేమగా ఉన్నాము. ఇంకా నువ్వు ఏం చేస్తావో మళ్ళా నీటి టైం నువ్వు ఎక్కినాక మాకు ఏం తెలిసిందంటే ఒక కరుణ ఒకటి వచ్చింది, పోతే మళ్ళా అన్ని బాధపడినావు, చేసినావు, ఎట చేసినావో చేసినావు. ఈ రోజుల్లో నువ్వు ఖచ్చితంగా కావాలి. మళ్ళా ఈసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకోవాలా? ఏమని చూడాలనుకున్నావు? ఎవరా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూర్చుంటాడు రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు అనుకుంటారు? మనం జగన్మోహన్ రెడ్డి వస్తాడన్నా, ఎందుకంటే ఆయన కొన్ని పథకాలు పెట్టినాడు. అమ్మఒడి కానీ, స్కూల్ డెవలపర్ కానీ, హాస్పిటల్ డెవలపర్ కానీ, పోతే మన 45 ఏళ్ళ వయసు వాళ్ళకి కానీ అందరూ ఇచ్చాడు. కానీ ఆయన మంచి చేస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రిగా కూర్చుంటే 5 సంవత్సరాలు టీడీపీ చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రిగాను, 2.5 సంవత్సరం పవన్ కళ్యాణ్, 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు అనేసి అని అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీడు చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వయసు ఉండేవాడు, 70 ఏళ్ళు వయసు ఉండేవాడు. ఆయన ఎట్టి సరి 25 సీట్లు 24 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లకు ఆయన గెలిచేది ఏం గెలుస్తాడో, ఆయన గెలిచేది ఎన్ని గెలుస్తాడో మనకు కూడా తెలియదు. మన పోయిన చూరు అయితే ఒక సీటు కాడ గెలిచలేకపోయినాడు. సీటు గెలిచినాడు, అది కూడా వైసీపీలో పోయింది.